వెల్కమ్ టు వార్తా న్యూస్. కాపలా కోసం పెట్టిన కాకీలే బంగారంపై కన్నేసి బిస్కెట్లను కాజేసి అడ్డంగా దొరికిపోయారు. కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్పోస్టు వద్ద ఇద్దరు పోలీసులు నీ బంగారం రవాణాకు బిల్లులు లేవని, సీజ్ చేస్తే మొత్తం పోతాయని, మాకు రెండు బిస్కెట్లు ఇస్తే మీ వాహనాన్ని వదిలేస్తామంటూ దబాయించి రెండు బంగారు బిస్కెట్లను లాక్కొన్న కొడికొండ చెక్పోస్ట్ పోలీసులు. ఈ సంఘటనతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిన బంగారు రవాణాదారుడు స్వగ్రామమైన ప్రొద్దుటూరు వెళ్లి తిరిగి వచ్చి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలింది ఈ సంఘటన. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన రవాణాదారుడు స్వగ్రామమైన ప్రొద్దుటూరు వెళ్లి తిరిగి వచ్చి జరిగిన సంఘటనపై చిలుముత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలింది. ఈ సంఘటనలో అనంతపూర్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఎం కానిస్టేబుల్ భాస్కర్లు నిందితులుగా నిర్ధారణ కావడం, బంగారం సైతం రికవరీ చేయడం వంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నేపథ్యంలో సోమవారం పెనుగొండ డీఎస్పీ మహబూబాష, హిందూపురం రూరల్ సీఐ కిషోర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితులైన కానిస్టేబుల్ నాగరాజు, భాస్కర్లను పాత్రికేయుల ముందు ప్రవేశపెట్టి 200 గ్రాముల బరువైన రెండు బంగారు బిస్కెట్లను సైతం స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు వారు పేర్కొన్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఒక నగల వ్యాపారి 16 బంగాళ బిస్కెట్లతో తన దుకాణంలో పనిచేసే చంద్రశేఖర్ ద్వారా నగల తయారీకై బెంగళూరుకు వెళ్లారని, అయితే అక్కడ దుకాణాలు బంద్ కావడంతో తిరిగి ప్రొద్దుటూరుకు వస్తున్న తరుణంలో కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఈ సంఘటన జరిగిందని ఆయన తెలిపారు. కొడికొండ వద్ద నేషనల్ హైవే పైన శాండ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్సైజ్ సిబ్బంది మరియు ఎస్పీ పనిచేస్తారు. పొద్దుటూరుకు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తిని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతని వద్ద బంగారు బిస్కెట్ ఆ ఫిర్యాదు మేరకు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు గట్టి దర్యాప్తు చేయగా అందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఓ భాస్కర్ వీళ్ళు అతని వద్ద నుండి 2 బస్కార్ బిస్కెట్లు, ఒక్కొక్క బిస్కెట్లు 100 గ్రాముల ప్రకారం 200 గ్రాముల బిస్కెట్ ప్యాకెట్లు అపహరించినట్టు తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 2 బంగారు బిస్కెట్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని కోర్టుకు హాజరుపరచడం జరిగింది. సార్, బాధితుడు ఏపీఎస్లో సార్ కంప్లైంట్ చేసింది. చిలమత్తూరు పిఎస్లో చేస్తారు. సంఘటన జరిగింది ఎప్పుడు సార్? సంఘటన నిన్న జరిగింది, నిన్న మధ్యాహ్నం జరిగింది.